తమిళనాడులోని ఊటీ దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరియు ఆయన సతీమణి మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో నీలగిరి కొండల్లో బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో రావత్తో పాటు ఆయన భార్య, 7 ఆర్మీ అధికారులు, 5 సిబ్బంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇందులో 11 మంది మృతదేహాలను వెలికి తీశారు. తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది సిబ్బందిలో 13 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాల గుర్తింపుకు డిఎన్ఏ పరీక్షలు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బిపిన్ రావత్ సతీమణి మరణించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. నీలగిరి జిల్లా కనూర్ వెల్లింగ్టన్ లో సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరు కావడానికి కోయంబత్తూర్లోని ఆర్మీ సెంటర్ నుంచి హెలికాప్టర్లో ప్రయాణించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ హెలికాప్టర్లో ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. బిపిన్ రావత్ ఆయన సతీమణి మృతదేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి ఇంటికి తీసుకురానున్నారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతినిస్తారు. ఆ తర్వాత ఢిల్లీలోని కంటోన్మెంట్ లో బార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగుతుంది. అంత్యక్రియలు ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రమాదంలో ఓ తెలుగు జవాన్ కూడా చనిపోవడంతో ఆయన కుటుంబంలో విషాదం అలముకుంది. సాయి తేజ్ అనే తెలుగు జవాన్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.